Jangan lah. తెలంగాణ సచివాలయం కూర్చు వెంట తిరిగి కొత్త నిర్మాణం సంబంధించి మీకు అందరికీ తెలుసు గత 2-3 సంవత్సరాలుగా వివిధ కోర్టులలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు తన యొక్క మూఢ నమ్మకాల కోసం తన యొక్క కుటుంబ ప్రయోజనం కోసం వాస్తు నిపుణులు పాత సచివాలయం ఉంటే ఈ కొడుకు పెద్ద ప్రయోజకుడు కాడు కొత్త సచివాలయం కంటే తప్ప అతను తిరిగి రాజకీయంగా ఎదగడు అని చెప్పిందని చెప్పి ఎంతమంది అభ్యంతరం పెట్టినా కోవిడ్ సందర్భంగా కనీసం అత్యవసరంగా ఈ కరోనా బాధితులకు కనీసం వాళ్లకు వైద్యం అందించడానికి పాత సచివాలయాన్ని వినియోగించి కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత మీరు కావలసిన పని చేసుకోండి, కూలగొట్టుకుంటారో కొత్తది కట్టుకుంటారో ఇష్టమని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చెప్పినా కూడా వినకుండా తన మూఢ నమ్మకాలకే ప్రాధాన్యతనిచ్చి చంద్రశేఖరరావు గారు తెలంగాణ సచివాలయాన్ని దాదాపుగా 130 సంవత్సరాలున్న సైఫాబాద్ ప్యాలెస్తో సహా గుళ్ళను గోపురాలను 250 సంవత్సరాలున్న నల్లపోచమ్మ గుడిని 132 సంవత్సరాలున్న నిజాం నవాబు కట్టిన మసీదులతో సహా గుడిని మసీదును సచివాలయాన్ని అన్నిటినీ కేవలము చంద్రశేఖరరావు గారి మూఢ నమ్మకాల కోసము మూఢ విశ్వాసాలతో కూలగొట్టి తిరిగి కొత్తగా నిర్మించుకోవాలనేదైతే ప్రయత్నం చేస్తున్నాడో ఈ ప్రయత్నానికి సంబంధించి వివిధ కోర్టులలో కేసులు వేయడం జరిగింది. అందులో భాగంగానే నేషనల్ గ్రెయిన్ ట్రిబ్యునల్లో నేను ఫిర్యాదు చేసి కోర్టులో కేసు వేసిన ప్రధానంగా అందులో ఈ సచివాలయ ప్రాంతం హుసేన్ సాగర్ లేక్ లోపల ఉన్నది. 450 సంవత్సరాల క్రితం నిర్మించిన హుసేన్ సాగర్ లేక్ లోపల నీళ్ల లోపలికి ఆ స్థలం వస్తుంది. కాబట్టి 2006 ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చేసిన చట్టాల ప్రకారము ఎక్కడైతే చెరువులు ఉంటాయో కుంటలు ఉంటాయో చెరువులో నీళ్లు నింపే ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ అదేవిధంగా మాక్సిమం వాటర్ లెవెల్ కానీ బఫర్ జోన్ కానీ వెట్లాండ్ యాక్ట్ 2017 ప్రకారము ఈ ప్రాంతంలో ఎలాంటి శాశ్వత కట్టడాలు కట్టకూడదు అని చెప్పి 2001లో ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో కేసు నడిచింది. ఈ కేసులో స్పష్టమైన తీర్పు వచ్చింది. ఆ రోజు ఆ కేసు వేసింది కూడా చంద్రశేఖరరావు గారి అత్యంత సమీప బంధు, ఆయన దగ్గరి బంధువే ఆనాడు హైకోర్టులో కేసు వేసి హుసేన్ సాగర్ నీటి పరివాహక ప్రాంతంలో ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ మాక్సిమం వాటర్ లెవెల్ కానీ బఫర్ జోన్లో కానీ వెట్లాండ్ యాక్ట్ ప్రకారము ఎలాంటి నిర్మాణాలు కట్టొద్దని హైకోర్టులో కేసు వేస్తే ఈ జడ్జిమెంట్ ప్రకారం హుసేన్ సాగర్ చుట్టుముట్టూత ఎలాంటి శాశ్వత కట్టడాలు కట్టొద్దని చెప్పి హైకోర్టు 2001లోనే తీర్పిచ్చింది. దీని ప్రకారము హుసేన్ సాగర్ హద్దులు నిర్ణయించి దాని బఫర్ జోను అదేవిధంగా వెట్లాండ్ ఏరియాను మొత్తాన్ని సరిహద్దులు నిర్ణయించే వరకు ఎలాంటి కట్టడాలు కూడా కట్టకూడదు. దీనికి సంబంధించి ఇది ఇందులో ఉన్న హుసేన్ సాగర్ లేక్లకు సంబంధించిన అన్ని మ్యాప్లను రాష్ట్ర ప్రభుత్వం మాయం చేసింది. ఇవాళ ఎక్కడ చూసినా 2006 తర్వాత ఉన్న హుసేన్ సాగర్ లేక్ కు సంబంధించిన మ్యాప్లే ఉన్నాయి తప్ప పూర్వపు మ్యాపు లేవు, అన్నిటినీ మాయం చేసింది. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు నిజ నిర్ధారణ కమిటీ ఏదైతే వచ్చిందో ఆ కమిటీని తప్పుదోవ పట్టించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి చంద్రశేఖరరావు గారి మూఢ నమ్మకాలతో నిర్మించాలనుకుంటున్న సచివాలయానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి అన్ని రకాల కుట్రలు కుతంత్రాలు అధికార దుర్వినియోగానికి
ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాల్పడుతున్నారు ప్రధానంగా ఈ కూల్చివేతలకు చీఫ్ సెక్రటరీ గారు కారణం ఈ కూల్చివేతలను అడ్డుకోకుండా నిరసన తెలిపే వాళ్ళను డీజీపీ గారు అడ్డుకుంటున్నారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు తెలంగాణ డీజీపీ వీళ్ళు ముక్కురు కలిసి ప్రజల యొక్క ఆస్తిని విధ్వంసం చేసి పోలీసులతోటి ఉన్నతాధికారులతోటి మంత్రివర్గంతోటి కేసీఆర్ గారు తమకు చెందిన తమకు వచ్చిన అధికారాలను కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం వినియోగించి తప్పుడు విధానాల ద్వారా ఈ చర్యలకు అన్నిటికీ పాల్పడుతున్నారని చెప్పి ఇది సికింద్రాబాద్ అండ్ కొల్లారం 1920లో ఆనాటి బ్రిటిష్ వాళ్ళు నిజాం నవాబు మన కంటోన్మెంట్ ఏదైతే ఇప్పుడు మన కంటోన్మెంట్ అని పిలుచుకుంటున్నామో బ్రిటిష్ యొక్క ఆర్మీ వాళ్ళు తయారు చేసిన మ్యాప్ ఇందులో మొత్తం హైదరాబాద్ కు సంబంధించిన ఈంచుకు ఈంచు ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పి పూర్తిగా నమోదు చేసిరు ఈ మ్యాప్ బ్రిటిష్ లైబ్రరీలో ఉంది ఇక్కడున్న అన్ని మ్యాప్లను కేసీఆర్ గారు మాయం చేస్తే సర్వే ఆఫ్ ఇండియాలో కూడా రికార్డులు లేకుండా దొక్కి పెడితే బ్రిటిష్ లైబ్రరీ నుంచి బ్రిటిష్ ఆనాడు ఏదైతే ఇక్కడున్న ఆర్మీ అధికారులు తయారు చేసిన మ్యాప్ను ఈ మొత్తం మ్యాప్లను ఈరోజు విషనిర్ధారణ కమిటీకి నేను ఇవ్వడం జరిగింది ఇది హుసేన్ సాగర్ లేక్ దీని చుట్టూత ప్రాంతాలకు సంబంధించిన మ్యాప్ ఇది ఈ మ్యాప్ ప్రకారము హుసేన్ సాగర్ హద్దులను నిర్ణయించి హుసేన్ సాగర్ హద్దులు నిర్ణయించిన తర్వాత చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల మాక్సిమం వాటర్ లెవెల బఫర్ జోన ఈ అన్ని సరిహద్దులను ఈ మ్యాప్ ప్రకారం నిర్ధారించి హద్దులకు రాళ్లు వాచిన తర్వాతనే అనుమతులు ఇవ్వాలి ఇవాళ ఎన్జీటీ కమిటీ వేసి కమిటీ విచారణకు వస్తుందన్న సందర్భంలో 3 రోజుల ముందే మొన్న సునీల్ శర్మ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పత్రికా ప్రకటన విడుదల చేశాడు మాకు ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఉంది స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ క్లియరెన్స్ ఉంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లియరెన్సులు వచ్చినాయి మాకు అన్ని రకాల అనుమతులు వచ్చినాయి తొందరలోనే టెండర్లు పిలిచి సచివాలయ నూతన భవన నిర్మాణానికి పనులు మొదలు పెడుతున్నాం 11 అంతస్తులు కడుతున్నాము ఈ 11 అంతస్తులలో 6వ అంతస్తులో ముఖ్యమంత్రి గారు ఉంటారు ఇది దాదాపుగా 9 లక్షల స్క్వేర్ ఫీట్ కడుతున్నామని ఆనాడు 400 కోట్ల రూపాయలతో జీవో ఇచ్చి అసలు తట్ట మట్టి తీయక ముందే 300 కోట్ల రూపాయలు పెంచి 700 కోట్లకు అంచనాలు పెంచింది అంటే దోపిడీ అనేది మొదలైంది మొదట కోర్టుకి ఇచ్చిన నూతన సచివాలయ నిర్మాణానికి విడుదల చేసిన జీవోలో సచివాలయ నిర్మాణానికి 400 కోట్ల రూపాయలు జీవో ఇచ్చిండ్రు ఇవాళ అంచనాలు వేయకముందే ఏం కడతారో పూర్తి స్థాయిలో డిజైన్లు రెడీ కాకముందే దాన్ని 700 కోట్లకు పెంచిందంటే ఇవాళ కట్టడానికి ఎంత అవుతుందో కేసీఆర్ దోపిడీకి అంత అవుతుంది 300 కోట్ల రూపాయలు రాత్రికి అంచనాలు పెరిగినాయంటే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది ఏ దోపిడీకి పాల్పడుతుందన్న సంగతి తెలంగాణ సమాజం గమనించాలి ఇవాళ ఆర్థిక దోపిడీ ఒక కోణం పర్యావరణ నియమ నిబంధనలు ఇంకొక కోణం ఇవాళ ఈ 2 అంశాలతో పాటు 3వ అంశం ప్రజల యొక్క సెంటిమెంట్ గుడి అవీధులను కూలగొట్టకుండా 1991లో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్లేస్ ఆఫ్ వార్షిప్ 295A యాక్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెచ్చి ఎక్కడైతే ముస్లిం మైనారిటీ సోదరులు నమాజు చేసిండ్రో దానికి ఒక పవిత్రత ఉంటుంది ఎక్కడైతే హిందువులు దేవుడికి పూజ పునస్కారాలు ధూప దీప నైవేద్యాలు పెడతారో ఆ స్థలానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంటుంది విలువ ఉంటుంది నమ్మకం ఉంటుంది సాంప్రదాయం ఉంటుంది కాబట్టి గుడులను కానీ మసీదులను కానీ కట్టిన కట్టడాల వల్ల అంటే భూమి పైన కట్టడాల వల్ల వాటికి విలువ రాదు ప్రార్థనలు చేసే పూజలు చేసే స్థలానికే విలువ ఉంటుంది వాటిని తరలించడానికి లేదు తొలగించడానికి లేదు అని చెప్పి 1991లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా హిందువులకు ముస్లింలకు సమానమైన హక్కులు వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసానికి సంబంధించి చట్టాన్ని చేసింది ఇవాళ చంద్రశేఖరరావు గారు ప్రభుత్వం యొక్క విలువైన ఆస్తులను
ఇంకా 70 సంవత్సరాలు పరిపాలనకు పనికొచ్చే బంగళాలను కూలగొట్టిందో రెండవది 400 కోట్లతో కర్తా అని చెప్పి టెండర్లు పిలవక ముందే 700 కోట్లను చేసిండు పన్నులు పెంచే లోపల 1200 కోట్లకు పెంచడానికి చాలా వ్యూహాత్మకంగా అంచనాలను పెంచే కార్యక్రమంలో ఉండి ఇయాల ఆర్థిక దోపిడీకి చంద్రశేఖర్ రావు గారు పాల్పడుతున్నారు అదే విధంగా రెండవ అంశం పర్యావరణం ఈ రోజు ప్రపంచమంతా కలుషితమైపోయి విష కాలుష్యాల వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతిని జనాలు చచ్చిపోతుంటే కరోనా లాంటి రోగాలు వచ్చి తగ్గకుండా బిడ్డల రాలిపోతుంటే పర్యావరణ చట్టాలను అన్నింటిని అంటే అది చెరువు కావచ్చు లేకపోతే చిన్న చిన్న కుంటలు కావచ్చు దాని వెనకాల ఉన్న బఫర్ జోన్ కావచ్చు లేకపోతే ఫుల్ ట్యాంక్ లెవెల్ వీటన్నిటిని ఉల్లంఘించి ఈరోజు పర్యావరణ నియమ నిబంధనలను ఉల్లంఘించి తన పిచ్చి పరాకాష్ఠ చేరి ఎక్కడైతే ఎక్కడైతే హుసేన్ సాగర్ లో నీళ్లు నిల్చుంటాయో దాని ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇవాళ సచివాలయం కట్టడానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిర్ణయం తీసుకున్నారు అంటే ఒకటి హిందూ ముస్లింల యొక్క సెంటిమెంట్ అయినా నమ్మకమైన మజీదు మందిరాలను కూలగొట్టి తన వ్యక్తిగతమైన సెంటిమెంట్ను తన యొక్క మూఢ నమ్మకాన్ని ప్రజల యొక్క విశాలమైన నమ్మకాలను కూలదోసి సొంత పిచ్చి కోసం ఇవాళ గుడిని మసీదును తొలగించిన కాడిని సచివాలయం కట్టాలనుకుంటుంది రెండవది పర్యావరణ నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘించి అన్ని చట్టాలను శాసనాలను ఉల్లంఘించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీటి మీద కమిటీని వేసి నిజ నిర్ధారణ కమిటీ రాకంటే ముందే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అధికారుల నుంచి అనుమతులు వచ్చిన మేము తొందరలోనే కట్టబోతుండంటే కోర్టు ఆదేశాలు అంటే కూడా కేసీఆర్ కి అలా లెక్కలేదు ఇదే కాకుండా అంచనాలు అడ్డగోలుగా పెంచి దోపిడీకి పాల్పడుతుంది ఈ మూడు అంశాల మీద ఇవాళ నిజ నిర్ధారణ కమిటీకి ఆధారాలతో సహా నివేదిక ఇచ్చిన నిజ నిర్ధారణ కమిటీకి కూడా చెప్పిన 1920లో ఏదైతే సికింద్రాబాద్ బొల్లారం ఆర్మీ తయారు చేసిన మ్యాప్లు బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నాయి ఇవాళ కేసీఆర్ ఇస్తున్న దొంగ మ్యాప్లను నమ్మొద్దు ఈ దొంగ మ్యాప్ల మోసం ఉంది అని చెప్పి 1920లో ఆనాటి బ్రిటిష్ పాలకులు తయారు చేసిన మ్యాప్లను ఈ రోజు వారికి ఇచ్చిన అదేవిధంగా 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ కోసం ఈ హుసేన్ సాగర్ చుట్టూత అక్రమ నిర్మాణాల మీద శాశ్వత నిర్మాణాల మీద ఇచ్చిన జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్ వల్లనే బీవీ నరసింహారావు గారి సమాధి ఘాట్ దగ్గర ఎలాంటి శాశ్వత కట్టడాలు కట్టలేకపోయారు మన్నటి తీర్థశేషు జైపాల్ రెడ్డి గారి సమాధి దగ్గర కూడా శాశ్వత కట్టడాలు కట్టడానికి అవకాశం లేదు ఆడున్న జలవిహార్ కావచ్చు ఈస్ట్ స్ట్రీట్ కావచ్చు ఐమాక్స్ కావచ్చు వీటన్నిటిని కూడా శాశ్వత కట్టడాలు కట్టకుండా తాత్కాలికంగా నట్టు బోల్ట్లతోనే వాటి నిర్మాణం జరిగింది 2001లో కేసీఆర్ అత్యంత దగ్గర బంధువైన వ్యక్తి తీసుకొచ్చిన ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ కేసులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం హుసేన్ సాగర్ చుట్టుముట్టు ఎక్కడ కూడా శాశ్వత కట్టడాలకు అనుమతి వద్దు అని చెప్పి ఏదైతే 2001లో జడ్జిమెంట్ ఇచ్చారో అది కూడా కమిటీ అదేవిధంగా 2005లో తెలంగాణ ఉద్యమకారుడు మేధావి ప్రొఫెసర్ హరగోపాల్ గారు సౌత్ సెంట్రల్ రైల్వేకు వ్యతిరేకంగా కేసేసాడు ఖైరతాబాద్ నుంచి హుసేన్ సాగర్ మీది నుంచి పోయే రైల్వే లైన్ నిర్మాణాన్ని ఇది హుసేన్ సాగర్ లేక్ లో నిర్మిస్తున్నారు కాబట్టి ఈ రైల్వే ట్రాక్ నిర్మించకూడదు అని చెప్పి ప్రొఫెసర్ హరగోపాల్ గారు హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది సుప్రీంకోర్టు ఒక 3-మెన్ కమిటీ వేసింది దీన్ని మొత్తం పరిశీలించి నివేదిక ఇవ్వండి దీంట్లో నిజ నిర్ధారణ అప్పుడు హుసేన్ సాగర్ ఈ లేక్ మీద వేసిన 3-మెన్ కమిటీ రాజ్భవన్ వరకు హుసేన్ సాగర్ అంటే ట్యాంక్ బండు మీద నుంచి రాజ్భవన్ వరకు హుసేన్ సాగరే ఆ మధ్యలో ఏదైతే మత్త ఉందో మత్త కూడా మొత్తం అక్రమ నిర్మాణాలు అని చెప్పి వాళ్ళకి ఎవరికి ఈ రోజు కూడా అనుమతిస్తలేరు రాజ్భవన్ ఎదురుగా కరెక్ట్ గా రోడ్డుకి ఇవతలు ఉన్న మొత్తం హుసేన్ సాగరే అని చెప్పి ఆ 3-మెన్ కమిటీ ఇచ్చింది అక్కడి నుంచి ఖైరతాబాద్ చౌరస్తా నుంచి మున్సిపల్ ఆఫీస్ నుంచి పెద్ద వినాయకుడు పెట్టే ఖైరతాబాద్ లో పెద్ద వినాయకుడు పెట్టే ప్లేస్ అక్కడ నుంచి మింట్ కాంపౌండ్ నుంచి
ఇక్కడ ఉన్న అమృత క్యాజువల్ హోటల్ అమృత క్యాజువల్ హోటల్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఇది మొత్తం ట్యాంక్ బండే ఇది మొత్తం నీటి నింపే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇందులో ఉన్న నిర్మాణాలన్నీ అక్రమమే వీటన్నిటిని తొలగించమని చెప్పి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నియమించిన త్రిమేల్ కమిటీ నివేదిక ఇచ్చింది సుప్రీం కోర్టుకు దాని ప్రకారం ఈ ప్రాంతాలలో ఎలాంటి శాశ్వత కట్టడాలకు అనుమతి ఇవ్వద్దు అని చెప్పి 2005 లో జడ్జిమెంట్ ఇచ్చారు మీరు అనొచ్చు ఈ సచివాలయం ఉన్నది కదా సార్ మరి దీని కథ ఏందని ఇది 132 ఏళ్ల కింద నిజాం నవాబ్ మొదలుపెట్టిన తర్వాత స్వాతంత్రం వచ్చినాక 1950లో 60లో 70లో 80లో వివిధ సందర్భాలలో కట్టుకుంటూ వచ్చిండ్రు కానీ ఇవాళ కూలగొట్టిన తర్వాత కొత్త కట్టడాలకు ఈ రోజున్న చట్టం అంతా అప్లై అవుతుంది ఒకవేళ చెరువులు ఎవరైనా అనుకోకుండా తెలిసో తెలియక అక్కడ నిర్మాణం కట్టినా ఈ సాగునీటి పారుదల శాఖ వాళ్ళు వచ్చి కూలగొట్టారు మళ్ళీ కట్టడానికి అనుమతి ఇవాళ కూడా ప్రభుత్వం తెలిసో బలిసో లేకపోతే వాళ్ళ పిచ్చితనమో ఉన్నాయన్ని కూలగొట్టారు ఇవాళ కొత్త అనుమతులు ఇవ్వాలంటే ఈ రోజు చట్టంలో ఉన్న నియమ నిబంధనలు ఏమున్నాయో వాటన్నిటిని పాటించినాక మాత్రమే అనుమతి ఇవ్వాలి అందుకే స్పష్టంగా కమిటీకి మొట్టమొదట మీరు హుస్సేన్ సాగర్ యొక్క పరిధిని సరిహద్దులను మీరు మొత్తం సర్వే చేసి హద్దురాళ్లను రాటండి ఆ హద్దురాళ్ల లోపల ఒకవేళ సచివాలయ స్థలం వచ్చిందంటే ఇప్పుడు కొత్త నిర్మాణానికి అనుమతులు ఇవ్వద్దు గుళ్ళు గోపురాలకు ఊళ్ళకొచ్చిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి అనుమతులు ఇచ్చిన అధికారుల మీద కూడా స్టేట్ పొల్యూషన్ గాని హెచ్ఎండిఏ గాని మున్సిపల్ అధికారులు గాని స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ అధికారులను అందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయండి అని చెప్పి కమిటీకి స్పష్టంగా ఫిర్యాదు చేయడం జరిగింది ఒకవేళ ఈ కమిటీ నుంచి సరైన న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు తలుపు తట్టి వీళ్ళందరినీ కూడా జైలుకు పంపించే వరకు ఖచ్చితంగా నిర్దిష్టంగా చట్టాలను పరిరక్షించడానికి పర్యావరణాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నారు. ఏవైనా కూడా నియమ నిబంధనలు వ్యక్తులకైనా ప్రభుత్వాలకైనా ఒకే రకంగా ఉంటాయి. పర్యావరణ నియమ నిబంధనలు అనుమతిస్తే కట్టాలి, పర్యావరణ నియమ నిబంధనలు అనుమతించకపోతే కట్టడానికి వీలు లేదు. చంద్రశేఖరరావు గారికి పిచ్చి ఉంటే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ 20 ఎకరాలు ఉంది, అందులో పోయి కట్టుకోవచ్చు. లేకపోతే అసెంబ్లీ పక్కన 40 ఎకరాలు ఉంది, ఆయన కొత్త సచివాలయం కట్టాలంటే అక్కడ కూడా కట్టుకోవచ్చు. లేకపోతే ఎర్రగడ్డలు ఎట్లా కట్టుకుంటా అన్నాడు, ఆయన పుట్టిన స్థలం లాంటిది ఉంది కదా ఎర్రగడ్డ, ఆడ కట్టుకోమని ఉంది. ఆయన జన్మస్థలమే ఉంది కదా, రెండు రకాలుగా ప్రయోజనం ఉంటుంది. డాక్టర్లు అక్కడనే అందుబాటులో ఉంటారు, సచివాలయం అక్కడనే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈయనకు వైద్యం అవసరమైనప్పుడు వైద్యులు వస్తారు, పరిపాలనకు అవసరమైనప్పుడు ఆయన బంట్రోతులు వస్తారు. అధికార పార్టీ నేతలు ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కట్టుకున్నప్పుడు సెక్రటరీ కట్టుకుంటే అభ్యంతరమైందని అంటున్నారు. ఇంకొకటి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతుల కోసం మంత్రి కూడా 3-4 రోజులు ఉందని అంటున్నారు. అక్కడ అనుమతులు రాకముందే ఇక్కడైనా అన్ని అనుమతులు వచ్చినాయని సునీల్ శర్మ గారు అంటున్నారు. నేను అనేది అదే చీఫ్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ చెప్పినాక సునీల్ శర్మ ఏం చేస్తాడు, నేను అందుకే ఇప్పుడు ఈ అధికారుల మీద ఒత్తిడి ఉంది, నిస్సహాయులు అయిపోయారు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి బెదిరించి వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటారు కాబట్టి కేంద్రం నుంచి కమిటీ చేయించాం. ఇవాళ సుప్రీంకోర్టు తలుపు ఎందుకు పెడతామంటున్నాం, ఇక్కడ పనిచేస్తున్న అధికారులు చీఫ్ సెక్రటరీకి వ్యతిరేకంగానో చీఫ్ మినిస్టర్కి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితులు ఈ రాష్ట్రంలోనే మీరు ఆశ్చర్యపోతారు. ఇవాళ పొద్దుగానే నా ఇంటి ముందర 50-60 మంది పోలీసులు ఉంది, నాకు అర్థం కాదు ఇంత తెలవారుజామని మీకేమో అంత ఆపత్తి వచ్చింది ఇక్కడ వచ్చిరాని సార్, మీరు అదేదో కమిటీ వచ్చింది కానీ మీరు బయటకు వెళ్ళదాన్ని ఇంటి చుట్టూతో పోలీసులను కట్టారు. నేను కోర్టు కేసు వేస్తే విచారణ కమిటీ వస్తే నిజ నిర్ధారణ కమిటీ ముందర హాజరు కాకుండా రేవంత్ రెడ్డిని నిర్బంధించే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఒక్క మీడియా కూడా కనీసం స్కోలింగ్ అనే పెడతారేమని చూసినా. కనీసము నిజ నిర్ధారణ కమిటీ వచ్చినప్పుడు నేను కోర్టు కేసు వేస్తే వచ్చిన కమిటీ ముందర కాగితాలు ఇచ్చుకోని కూడా నన్ను గృహ నిర్బంధం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పే పని కొంతమంది మీడియా మిత్రులు కూడా చేయకపోతే ఎవరికి చెప్పాలా? ఈ కొట్లాటంతా మా ఇంటికి వచ్చేదా? ఎవరైతే చట్టాలను శాసనాలను గౌరవించి అమలు చేయాలనో వాళ్ళే ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను అనేది కేంద్రం ఆయన తప్పు చేస్తే అంటే ఎదురుగున్నాడు గడ్డి తింటే నువ్వు పోయి ఇంకేమన్నది ఇస్తావా? ఎదురుగున్నాడు ఒకవేళ గడ్డి తింటే గడ్డి తినొద్దని చెప్పాలి, కానీ ఆయన గడ్డి తిండు కాబట్టి నేను మోర్ల పోయి మోరీ కూడా తినేస్తాంటే అవుతుందా అండి? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వితండ వాదాలు వాళ్ళు కట్టుకుంటే మేమన్నా అన్నమా, వీళ్ళు కట్టుకుంటే ఏమన్నా అన్నమా,
ఇయన్ని పంకమాలన వాదనలకు అర్థం లేదు పక్కం లేదు చట్టాలను శాసనాలను అమలు చేసి నియమ నిబంధనలను పరిరక్షించాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ మీద ఉన్నది ఖచ్చితంగా వాళ్ళు ఈ అంశాలను అన్నిటి కూడా పరిగణలోకి తీసుకోవాలి లేకపోతే ఎవరికెక్కడ కర్రు కాల్చి వాత పెట్టించాలో ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తాం